మనుషులందరికీ సామాన్యమైన అలవాటు పోస్ట్ పోన్మెంట్ లేదా ప్రోక్రాస్టినేషన్ వాయిదా పద్ధతి అన్నమాట అనుకున్నవి వెంటనే చేయకపోవటం అనుకున్నది అనుకున్నట్టుగా చేయకపోవటం ఇది మానవ సహజం చాలామంది అది మనకే అలవాటు ఉందనుకుంటారు కానీ అందరికీ సహజమే ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది అంతే ఉంటారు కానీ అనుకున్నని చేయడానికి మన లక్ష్యాలు పోస్ట్పోన్ చేసుకోవడానికి లేదా తర్వాత చూసుకుందాలే ఇంకా టైం ఉంది కదా అనుకోవడానికి మానవులకి పది జన్మలు లేవు తన్ని చేయడానికి కూడా ఈ జన్మ సరిపోదు మన అనుకున్న సంబంధాలని బంధాలు నిలబెట్టుకోవటం అనుకున్న లక్ష్యాలు చేరుకోవటం అనుకున్నవి అన్నీ సాధించుకోవటం దాంతోపాటు జీవితంలో మనకు నచ్చేవి సంతృప్తినిచ్చేవి చేయడానికి ఈ జన్మ అనేది పూర్తి స్థాయిలో మనం చాలా ప్రాపర్గా వాడుకుంటేనే సరిపోతుంది కానీ ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వచ్చామో ఎప్పుడైతే వాయిదా పద్ధతిని అవలంబించామో అప్పుడు నిజంగానే డల్ అయిపోతాం మనిషి జీవితం రోజులు క్షణాల్లా పరిగెడుతూ ఉంటాయి ఎప్పుడూ సంవత్సరాలు గడిచిపోతే ఎవరికీ తెలియదు అటువంటి ఈ జీవితంలో ఈరోజు చేయాలనుకున్న పని ఈ క్షణమే చేసాయండి లేదా రేపు చేయాలనుకున్న పని వచ్చే గంటలను పూర్తి చేసాయండి అంతేగాని తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే నిదానంగా చేద్దాంలే అనుకుంటే మాత్రం చివరికి శూన్యం తప్పదు వాళ్ళు చాలామంది ఎంతో తెలివితేటలు ఉండొచ్చు లేదా ఎంతో మేధో సంపత్తి కలవాళ్ళు కావచ్చు లేకపోతే సాధించే శక్తి కూడా ఉండవచ్చు కానీ పోస్ట్ మోన్మెంట్ అనే పద్ధతి వల్ల జీవితాన్ని పూర్తి స్థాయిలో నష్టపోతారు మనం ప్రపంచంలో గమనిస్తే అతి కొద్ది మంది మాత్రమే సంతృప్తితో వాళ్ళు అనుకునే చేస్తూ బతుకుతుంటారు మిగతా వాళ్ళందరూ ఏదో ఒక టైంలో నిరాశ నిస్పృహతో బతుకుతుంటారు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటో తెలుసా ఎవరైతే లక్ష్యాలు పెట్టుకున్నారో దానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోరు అనమాట మిగతా వాళ్ళు పూర్తి స్థాయిలో వాయిదా పద్ధతులని బతుకుతుంటారు కాబట్టి వాయిదా లేదు ఒక సినిమా కవి చెప్పినట్టు ఈ జన్మ చాలా లేదే నేను చేసే పనులకి నా ప్రేమ చూపడానికి అని అలా ఏదైనా సరే ఒక మంచి పని చేసేటప్పుడు నేను ఈ మధ్య జయలలిత గారి ఇంటర్వ్యూ ఒకటి సిమితో ఉంటుంది అనమాట రెండ్యూజుయస్ విత్ సిమి అని దానిలో ఒక మాట అంటుంది ఆవిడ మీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా లైఫ్లో అని ఆ ఇంటర్వ్యూ ఆమెను అడుగుతుంది అనమాట జయలలిత గారు ఒక మాట చెప్తారు నేను మా అమ్మమ్మని బాగా చూద్దాం అనుకుంటున్నాను అనుకున్నాను ఆ టైంలో నేను నేను కూడా చిన్నదాన్నే ఆమె నా దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసింది మా తల్లిగా చనిపోయిన తర్వాత కానీ ఆ పట్లని ఇంకొంత కైండ్గా ఉండాల్సింది ఇంకొంత జెంటిల్గా ఉండాల్సింది ఇప్పుడు ఆమె లేదు అదే నా జీవితంలో పెద్ద రిగ్రెట్ అని సో మనుషులు కోల్పోయిన తర్వాత లేకపోతే అనుకున్న టైం చేజారిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం ఏదైనా చేయాలి అనుకుంటే ఆ మనుషులు బతుకున్నప్పుడే లేదా ఆ టైం మన చేతిలో ఉన్నప్పుడే లేదా మనం ఆ పని చేయడానికి ఆ గడువు ముందే చేయాలి ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తూ బతికామో అక్కడే అయిపోద్ది కాబట్టి ఈ జన్మ మనం అనుకున్న అనేది సరిపోవాలంటే మనం అన్కండిషనల్గా చేయాల్సిన పనులు చేయాలి చూపించాల్సిన ప్రేమ చూపించాలి లేదా మనం మన పోరాటం ఆపకుండా చేస్తూ ఉండాలి అప్పుడే మన జన్మ సార్థకం